హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో మన చిన్నతనంలో ఎంతో ఇష్టంగా తిని గోధుమ పిండితో తీయటి బోండాలు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి చాలా రుచిగా ఉంటాయి తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంత బాగుంటాయి ఈ కాలం పిల్లలకి స్నాక్స్ అంటే బయట దొరికే జంక్ ఫుడ్స్ తప్ప ఇలాంటివి తెలియదు కదా సో ఇలాంటివి చేసి పెట్టడం వల్ల వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇందులో మనకి ఐరన్ పుష్కలంగా ఉంటుందండి బెల్లంతో చేస్తాం కనుక చాలా రుచిగా ఉంటాయి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి పైన క్రిస్పీగా లోపల స్పంజీగా చాలా రుచిగా ఉంటాయి ఇవి వేడిగా ఉన్నప్పటికంటే చల్లగా అయినాక తింటే ఇంకా బాగుంటాయండి టేస్ట్ అయితే ఇవి ఏ విధంగా చేసుకోవాలా అన్నది నేను చూపిస్తాను ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకోండి కడాయి కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి ఒక కప్పు వచ్చేసి బెల్లం వేస్తున్నానండి ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్ సరిపోతుందండి ఎక్కువ తీపి కూడా వేయకూడదు కరెక్ట్గా ఉంటేనే సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లం అంతా మునిగేంత వరకు వాటర్ వేసుకోండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు గరిటితో కలుపుకుంటూ సిమ్లో పెట్టేసుకొని మాత్రమే ఇదంతా కలుపుకోండి ఇలా బెల్లం అంతా కూడా కరిగిపోతే సరిపోతుందండి దీనికి ఏమీ పాకం అవసరం లేదండి జస్ట్ మనకి ఆ బెల్లం అంతా కరిగిపోతే సరిపోతుంది ఇలా గరిటితో కలుపుకుంటూ అడుగంటకుండా చూసుకోవాలండి మనం ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసినా కూడా మనకి తొందరగా పాకం అనేది వచ్చేస్తుందండి కాబట్టి సిమ్లో పెట్టేసుకొని మాత్రమే ఇదంతా బెల్లం అంతా కరిగేలా చూసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం యాలకుల పొడి వేస్తున్నానండి ఇది మనం పిండిలో అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలా మనము బెల్లం కరిగిన వాటర్లో అయినా కూడా వేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత ఇప్పుడు గరిటితో కలుపుకుంటూ ఇదిగోండి ఇలా మనకి రెడీ కావాలన్నమాట ఇప్పుడు ఇదంతా కూడా చల్లారి పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి వన్ కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు వంట సోడా అండి వంట సోడా వేయటం వల్ల మనకి ప్లఫీగా గుళ్ళగా వస్తాయి ఇందులోనే కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఒక ఏదైనా గరిటితో ఇదంతా మొత్తం కలిసేలా కలుపుకోవాలి మీ దగ్గర ఇలా విస్కర్ ఉంటే పిండి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం చల్లార పెట్టేసుకున్న ఈ బెల్లం పాకాన్ని కూడా వేసేసుకున్నాము ఇలా వేసుకునేటప్పుడు ఇలా ఫిల్టర్ పెట్టుకోవడం వల్ల మనకి బెల్లంలో ఏవైనా కూడా చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయండి ఇందులోనే మనం యాలకుల పొడి వేసాం కదా ఆ పొట్టు కూడా ఇలా వచ్చేస్తుంది మనకి ఆ ఫ్లేవర్ మాత్రమే వచ్చేస్తుంది అనమాట కొందరు పిల్లలు ఏలకుల పొడి తినడానికి ఇష్టపడరు కదండీ జస్ట్ మనకి ఆ ఫ్లేవర్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా కలిసేలా బాగా కలుపుకోవాలండి ఉండలు కట్టకుండా బాగా కలుపుతూనే ఉండాలి మీకు ఇలా కలిపేటప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తే పిండి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చండి ఎక్కడే కానీ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి పిండి మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి పిండి మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండటం వల్ల బోండాలు వేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుందండి కొంచెం మీకు ఏదైనా వాటర్ తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టేసి దీన్ని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుందాము ఇదిగోండి టెన్ మినిట్స్ తర్వాత పిండి మనకి ఈ విధంగా వస్తుందనమాట గోండి ఇలా నూనెలో వేయంగానే జారిపోతూ చిన్న చిన్న బోండాల్లాగా వేసుకోవచ్చు ఇప్పుడు మనము బోండాలు ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ వెలికిచ్చుకొని కడాయి పెట్టేసి ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు చిన్న చిన్న బోండాల్లాగా వేసేసుకుందాము ఇలా వేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి ఎక్కువ పెట్టేసామంటే పైన మనకి ఎక్కువగా బ్లాక్గా అయిపోయి లోపల పిండి అనేది అలాగే ఉంటుందండి కాబట్టి మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో పెట్టేసుకొని మాత్రమే వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి వీటికి కరెక్ట్ షేప్ అనేది అవసరం లేదండి ఎలా వేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి పోండి ఇలా కొద్ది కొద్దిగా పిండి చేతిని వాటర్లో తడిపేసుకుంటూ ఇలా బోండాలు వేసేసుకోవటమే చాలా రుచిగా ఉంటాయండి చిన్నప్పుడు స్కూల్ దగ్గర ఇలా అమ్మేవాళ్ళు అనమాట ఎవరికైనా గుర్తుందా మీరు కానీ ఇలా తిని ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు మా చిన్నదనంలో అయితే మేము ఎక్కువగా తినేవాళ్ళం అండి ఈ తీయ తీయబోండాలు అయితే గోండి ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు టర్న్ చేసేసుకుందాము పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటి ఫుడ్స్ కూడా అలవాటు చేస్తూ ఉండాలండి ఇవి మంచి హెల్తీ అనమాట ఇలా తినటం వల్ల ఇలా ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఇలా స్నాక్స్ లాగా ఇచ్చేయచ్చు పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఇగోండి మనకి బాగా ఫ్రై అయిపోయాయి బొండా అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇవి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి ఇవి మనకి వేడిగా ఉన్నప్పటికంటే కొంచెం చల్లారిన తర్వాత తింటేనే టేస్ట్ అయితే ఇంకా బాగుంటాయండి ఇలా ప్లేట్లోకి తీసేసుకున్నాను చాలా ఈజీ కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి డెఫినెట్లీ ఈ విధంగా ట్రై చేయండి హెల్తీ అనమాట ఐరన్ కాల్షియం వీటిలో పుష్కలంగా ఉంటుంది ఇలా చేసుకోవటం వల్ల పిల్లలకి కూడా మంచి హెల్తీ అనమాట అప్పుడప్పుడు పిల్లలకి ఇలాంటి రెసిపీస్ అలవాటు చేస్తూ ఉండాలండి అలాగే మీలో ఎంతమందికి ఈ బోండాలు ఇష్టమో అన్నది కామెంట్ చేయండి చూస్తున్నారు కదా మనం ఇలా తుంచి చూసినట్లయితే పిండి లోపల బాగా ప్లఫీగా ఉంటుందండి చాలా రుచిగా ఉంటాయి ఇంతేనండి వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో కలుస్తానండి అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్